కామన్ మ్యాన్ వాయిస్ మీనందో కుల గణన మీద మొత్తం మీద ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చర్చలో భాగంగా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కుల గణన చేయమంటే చాలా రోజులుగా కాలయాపన చేస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో బీహార్లో కుల గణన జరిగింది. అక్కడ దాదాపు 80% కష్టజీవులు ప్రధానంగా వెనుకబడిన కులాలు అందరూ ఉన్నారని తేలింది కుల గణనలో. ఈ పరిస్థితుల్లో అక్కడ 60% వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలని ఈ మధ్య కాలంలో తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ చర్చ వేగం పుంజుకునింది. ఈ వేగం పుంజుకున్నటంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధమైన ఆ కుల గణన చేయాలని చెప్పి ఒక తీర్మానం చేసినట్టు కనబడుతుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల గణన చేయాలని చెప్పి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తూ వస్తుంది. ఈ విషయాల మీద మనతో మాట్లాడటానికి అంబేద్కర్ యువజన సంఘం ప్రాంతీయ నాయకులు దక్షిణ భారతదేశం సంబంధించిన అధ్యక్షులు పుణ్యమూర్తి గారు సదస్సు విషయాల మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఎట్లా చేస్తున్నారు ఏమి అసలు ఇప్పుడు లోపల జరుగుతుంది ఈ విషయాలంతా కూడా కొంత అభ్యంతరకరంగా ఉందంటూ ఆయన చెప్పరావడం అనేది మాటల్లో తెలిసింది. అయితే నేరుగా మన ఛానల్ కూడా చెప్తారని చెప్పి చెప్పారు. అందుకోసం ఆయనతో నేరుగా మాట్లాడారు. ముందు కామన్ మ్యాన్ గారికి మా శుభాభినందనలు. కుల గణన ఇప్పుడు దానికి సంబంధించి సమావేశం మన ఆడిటోరియంలో జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనం ఒకసారి బీహార్ని పరిశీలిస్తే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో నితీష్ కుమార్ గారు ఒక ప్రయోగం చేశారు. అందులో అతి దుగుప్తాకరమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి సామాజిక స్థితిగతుల మీద మొదటి విడత సర్వేలో ఎంత భయంకరమైనటువంటి నిజాలు బయటపడినాయంటే బీహార్లో 6,000 రూపాయలు నెలసరి జీతం కంటే తక్కువ ఉన్నటువంటి వర్గాల్లో బీసీలు ఈబీసీలు 33% ఉన్నారు. ఆ జనాభా 33% మంది అసలు చాలా వెనకబడిన ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో ఉన్నారని చెప్పి 6,000 రూపాయలే 6,000 రూపాయలతో ఎట్లా బతకగలం అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉందని చెప్పి కులగణంలో తేలిందని చెప్పి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి 43% ఉన్నది. 43% 50,000 రూపాయల జీతానికి సంబంధించి నెలకు ఆ సెన్సెక్స్ లో తేలినటువంటి నిజం. ఎస్సీలు 2% మాత్రమే ఉన్నారు. ఎస్సీలు 2% మాత్రమే. బీసీలు ఈబీసీలు 4% మాత్రమే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలేమో 2%, బీసీలు 4% ఉన్నారు. ఆధిపత్య కులాలు 10% ఉన్నారు. ఇప్పుడు మనకు తేలిపోయింది చూసారా, అంతకంటే దారుణమైనటువంటి బ్రాహ్మణ కులాలు ఇంకా పెద్ద కులాల వాళ్ళకి మాత్రం 10% పైగా 50,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి తేలిందని చెప్పి అక్కడ తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు 2,000 రూపాయల నుండి 2,000 రూపాయలు దాదాపు 4,000 రూపాయల మధ్య ఉన్నారని తెలుస్తుంది. అటు తర్వాత విద్యారంగాన్ని ఆలోచిస్తే 10,000 మందిలో మూసహార్లని ఒక ఎస్సీ కులానికి సంబంధించి బీహార్లో అత్యంత వెనుకబడిన ఎస్సీ కులం 10,000 మంది ఉన్నత విద్య సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒకరే ఒకరున్నారంటే ఎంత అత్యంత దారుణమైనటువంటి వ్యవహారంలో ఆ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగాలు సంబంధిస్తే ఆ యొక్క నివేదికలో ఆధిపత్య కులాలు ప్రభుత్వ రంగ సంస్థలు 7% ఉన్నారు ఉద్యోగాల్లో. బీసీలు 2.8% ఉన్నారు. ఈబీసీలు 1.7% ఉన్నారు. ఇక ఎస్సీల విషయానికి వస్తే 1.13% ఎస్సీలు అది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు 1.3% ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో 0.51% ఉన్నారండి. చూడండి, 1% కూడా లేదు ప్రైవేట్ రంగాల్లో. అంటే ఈ దేశంలో ఈ దళిత బీసీ వర్గాలకు ఈ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి
రాజ్యాంగ ఫలాలు లేకపోతే కనీసం ఆ ఒక్క శాతం కూడా ఉద్యోగాల్లో విద్యల్లో వచ్చే పరిస్థితి లేవు జీవన రంగాల్లో ఇంత దారుణమైనటువంటి ఒక వ్యవస్థ ఈ రోజు బీహార్ రాష్ట్రంలో మనం చూసాం ఇంచుకు మించు అటు ఇటు ఉంటుంది కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి 1931 లో సెన్సెక్స్ తీశారు 1942 లో రెండో ప్రపంచ యుద్ధం దీంట్లో తీశారు కానీ ఆ రోజు దాన్ని రిపోర్ట్ బయట రాలేదు ఆ రిపోర్ట్ రాకుండా దాన్ని కాల్ చేయడం జరిగింది అటు తర్వాత ఈ రోజు మనం చూస్తే ఈ వ్యవహారాన్ని గుర్తించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 పెట్టడం జరిగింది ఈ దేశంలో అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎవరు అని రాజ్యాంగ పరిషత్తులో ఒక సాంకేతిక పరమైనటువంటి విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ లేవనెత్తితే అంబేద్కర్ గారు ఒక ఆలోచన చేశారు అయ్యా వెనకబడిన వర్గాల్లో దళితులు అయితే అంటరాని తన ఉన్నది మరి ఈ బీసీలు ఎవరు అందుక ఆయన ఏమన్నారంటే ఆర్టికల్ 340 లో ఒక కమిషన్ వేయండి ఈ దేశంలో అనగారి వర్గాలు డిప్రెస్డ్ క్లాసెస్ అదర్ దన్ అంటచబుల్స్ ఎవరున్నారని ఒక ఆర్టికల్ వేశారు ఆయన ఆ ఆర్టికల్లో పరంపరే ఈ రోజు మన మండల కమిషన్ అయితే ఇంకోటి 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 అయితే ఆ వర్గాలకు 27% వచ్చింది అంత వచ్చినా కూడా బీహార్ ని మనం చూస్తే ఆ నివేదికని ఈ దేశంలో సామాజిక వర్గం ఎలా ఉంది ఈ సామాజిక వర్గాల్లో ఈ సామాజిక సమానత్వం తేవాలి అంటే ఎంత కష్టంతో కూడికిన పని పాలకుల యొక్క నిర్లక్ష్యమే 75 సంవత్సరాల్లో ఈ దేశంలో కనీసం అంటే కనీసం 50,000 రూపాయలకు మించి జీతాన్ని 2% ప్రజలు ఎస్సీలు మోర్ దన్ 25% రాష్ట్ర జనాభాలో ఉన్న ఎస్సీలు 2% పొందుతా ఉన్నారంటే ఎంత దారుణంగా ఉందో ఎంత దారుణమైన విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కులగణనకి తీర్మానం చేసింది కదా మీరు సంతోషంగా ఉండారా లేదండి ఎందుకంటే मुख्यमंत्री गारु 130 कुलालु उन्नटुवंटि बीसीलो 50 कुलालनु गुर्तिंचि वाळ्ळ कार्पोरेशन्लनि एर्पाटु चेयडं जरिगिंदि సంతోషమే కదా చాలా మంది ఇప్పుడు మీటింగ్ లో సంతోషాన్ని వ్యక్తం చేశారు మాకు ఎవరు ఇవని గుర్తింపున మాకు ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు ఆ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమందికి రాజకీయ ఉద్యోగం కల్పించినారు తప్ప అందులో వనరులు ఇచ్చి వాళ్ళ ప్రయోజనం అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు ఏం డబ్బు వాళ్ళకి ఏం నిధులు ఏం రాదు 1 రూపాయి అంటే 1 రూపాయి లేదు అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ లో మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ అని పెట్టి దాని పరిస్థితి కూడా అదే అందులో ఉన్నటువంటి ఆ యొక్క నిధులను ఇతర రంగాలకు మళ్ళించి అత్యంత బలహీనం చేసేశాడు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ స్ట్రాటజీ లో భాగమే తప్ప పొలిటికల్ స్టంట్ అంటారు అంతే ఎన్నికల స్టంట్ పొలిటికల్ స్టంట్ ఎన్నికల స్టంట్ తప్ప ఇంతకు మించి ఏమీ లేదు ఇప్పుడు మామూలుగా మేము మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమంటే ప్రధానంగా ఈ కులగణన ద్వారా ఇప్పుడు 60% 70% వస్తుంది అయితే దీనివల్ల రాష్ట్ర ప్రజలు గాని దేశంలో ప్రజలు గాని లాభపడతారా ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ ఆ కార్పొరేటీకరణ జరిగిపోతుంది మీరే మొదటే చెప్పారు ప్రైవేట్ రంగంలో 0.5% ఉంది అక్కడ ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఇక్కడ కూడా అదే పరిస్థితి అసలు ఒక్కరు ఇక్కడ అసలు ఎస్సీ ఎస్టీని గుర్తించేది ఎవరు అసలు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుందా ఈ ప్రైవేట్ రంగంలో మొత్తం ప్రైవేట్ రంగాన్నే ఆ రంగమే చేసేస్తున్నారు ప్రభుత్వ రంగమే ఉండబోయేది లేదు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల దీని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా అమలు చేసేటట్టుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశంలో ఆర్టికల్ 16 ప్రకారము అన్ని రంగాల్లోనూ సమానమైన అవకాశాలు ప్రతి భారతీయుడికి పొందాల అది ఫండమెంటల్ రైట్ దాని ప్రకారం ఎత్తుకుంటే ఈరోజు దేశము ప్రైవేట్ పరంగా ఆదాయంలో ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర రంగాలన్నిటిని కూడా పూర్తిగా అమ్మేస్తా ఉన్నారు తద్వారా ఏదైతే ప్రైవేట్ శక్తులకి వశమవుతుందో ఆ యొక్క సంస్థలు వారు అందులో రిజర్వేషన్ లేవు ప్రైవేట్ లో కాబట్టి మేము మొదటి నుండి డిమాండ్ చేస్తా ఉన్నది మీరు ప్రైవేట్ సెక్టార్ లో కూడా
ఈ వర్గాలకు ఏదైతే రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఖచ్చితంగా ఇవ్వాల అప్పుడే తప్ప ఆర్టికల్ 16 ఏదైతే చెప్పబడిందో దాని మనం బలపరిచినట్టు అవుతది ఓకే ఓకే ఇప్పుడు ఈ తమ్ముడు వచ్చున్నాడు మనతో మాట్లాడడానికి ఏం పేరు మీ పేరు నా పేరు ఉర్మిల చాంద్ బాషా నేను దూదేకల సంఘానికి అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీని ఇప్పుడు మీ వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడారు కదా మస్తానమ్మ మాట్లాడింది ఇంకా ఇంకా కొంతమంది మాట్లాడారు కదా మీరు ఇప్పుడు అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు చాలా బాగుంది అంటున్నారు మీరు ఏమంటారు సార్ ఇది కుల గణంకన ఏదైతే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారో ఇది మంచిది ఇది ఏంద్రా అంటే మాలాంటి యువతకి రాజకీయ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ రాబోయే తరాలకు కానీ ఇది చాలా ఉపయోగకరం ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ అయిపోతా ఉంది దాని మీద ఎవరు మన సార్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమాలు చేయడంలా మాట్లాడుతున్నారు అయితే మీరేం దీన్ని ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తారా మీ రిజర్వేషన్ ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ దీంట్లో రిజర్వేషన్ కంపల్సరీ పెట్టాల్సిందే పెట్టాలి పెట్టాలి ఎందువల్ల అంటే రిజర్వేషన్ పెడితే ఏదైతే బలుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అందరికీ జాబ్ అవకాశాలు కంపల్సరీ వస్తాయి మీరు నమ్ముతున్నారా ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు అవుతుందని ఇప్పటి వరకు ఎక్కడ కానీ రిజర్వేషన్ అమలు అయినట్టు కనబడ్డంలా ఇప్పుడు అమలు అవుతుందని నమ్ముతున్నారా ఇప్పుడు దాదాపు ఈ 90 తర్వాత 1990 తర్వాత ప్రైవేటీకరణ విధానాలన్నీ వేగం పుంజుకున్నాయి ఈ పరిస్థితుల్లో మనకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలైందా మీరు నమ్ముతున్నారా సార్ ఇప్పుడు ఏదైతే 1930 లో బ్రిటిష్ వాళ్ళు చేసిన కులగణంకన ఇప్పుడు అమలవుతాలేదా అలాగే ఈ ప్రైవేటైజేషన్ గాని జాబ్స్ గాని కంపల్సరీ అమలవుతాయి ఆ విధంగా మేము పోరాటాలకు గడ దిగాలని సిద్ధమవుతా ఉంటారు సిద్ధమవుతా పోరాటానికి యువత సిద్ధమవుతుందా సిద్ధమవుతాం మొత్తం మీద మనం చూస్తే ఈ కులగణన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అదే విధంగా రిజర్వేషన్ కూడా భవిష్యత్తులో అమలవుతుందని ప్రైవేట్ రంగంలో అమలవుతుందని మిత్రుడు నమ్ముతున్నారు మీ పేరు ఏంటారు చాన్ బాషా గారు చెప్పారు కాబట్టి ఏదైనా దీంట్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పి మన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చెప్పారు మొత్తం మీద సదస్సులో కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు ని మాట్లాడించలేదని అదే విధంగా కొంతమంది ప్రధానంగా అక్కడ కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్ నాయకులు మాత్రమే వేదిక మీద ఉన్నారు మిగతా వాళ్ళు ఎక్కడో కనబడలేదు కాబట్టి ఈ విషయాల మీద మాట్లాడడానికి కూడా కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు రండి సార్ మాట్లాడుకుందాం పిరమలై కల్లర్ కులానికి చెందిన ఈశ్వర్ దేవర్ గారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతారు మళ్ళీ కంటిన్యూ చేయండి